రాజనసీసీల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రం గుండా నిత్యం ట్రాక్టర్లతో మానేరు వాగు నుంచి ఇసుకను అక్రమంగా ఇతర జిల్లాలకు తరలిస్తున్న అధికారులు నిర్లక్ష్యం కారణంగా ప్రజా ధనానికి గండి పడుతుందని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు కార్తీక్ రెడ్డి ఆరోపించారు. ముస్తాబాద్ మండలం ఇసుక మాఫియాకు అడ్డాగా మారింది. పరిహారీలు ముస్తాబాద్ మండలం నుంచి వేరే జిల్లాలకు పోతాయి. పర్మిషన్ లేకుండా రాత్రిపూట డాక్టర్ల వందలాది డాక్టర్లు ముస్తాబాద్ మండలం నుంచి వేరే జిల్లాకు పోతున్నాయి. మరి ఎవరి అడ్డా చూసుకొని ముస్తాబాద్ మండలంలో ఇంత దర్జాగా ఇసుక మాఫియా నడుస్తున్నది? మరి దీని వెనుక ఉన్నది ఎవరు? ఎందుకు ఇంత బరిదేగించి నడుపుతున్నారు? మరి అధికారులు ఎందుకు నిద్రపోతున్నారు? ఎందుకు పట్టించుకుంటలేరు? మరైతేదైనా రాజకీయ నాయకులు అండతో నడుస్తున్నాయా ముస్తాబాద్ మండలంలో? లేకుంటే అధికారులు అండతో నడుస్తున్నాయా? ఎందుకు ఇంత దౌర్జన్యానికి ఇవ్వబడుతున్నారు? రాత్రిపూట ఒక రైతు బయటకు పోదామంటే భయపడుతున్నాడు. తన బావి దగ్గరికి రాత్రిపూట తన రైతు తన బావి దగ్గరికి పోదామంటే ఇసుక డాక్టర్లు ఏమిటి? మరి రైతులకు కానీ ఎవరికైనా ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులు? ఇంత యథేచ్ఛగా నడుపుతుండ్రు. కంపల్సరీ స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారైనా సరే ఎస్ఐ గారైనా సరే ఇసుక మాఫియాను అడ్డుకోర్రి. లేకుంటే రానున్న రోజుల్లో మేమే ఎక్కడికక్కడ అడ్డుకొని దానికి సంబంధించిన అధికారులకు తెలియజేస్తాము. ఇంతకుముందే మేము మైనింగ్ ఎండీకి మేము ఒక లెటర్ ఇవ్వడం జరిగినది జనవరి నెలలో. ఇంతవరకు ఆ మైనింగ్ ఎండీ కూడా దీని గురించి ఏం రెస్పాన్స్ చేయలేరు. తిరిగి మాకు ఎలాంటి సమాధానం చెప్పలేరు. ఎందుకు మరి మీరు ఇంతగానం చేస్తున్నారు? మొత్తం కమిషన్లకు ఎగబడి మొత్తం దోచుకొని తింటున్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వారందరిని విడిచిపెట్టేది లేదు. రానున్న రోజుల్లో అందరి లెక్కలు తీరుస్తాం. దేనికైనా మేము సిద్ధమని తెలియజేస్తున్నాం. ఇసుక అక్రమ రవాణను అడ్డుకొని తీరు, లేకపోతే భారతీయ జనతా పార్టీ తరఫున మేము అడ్డుకొని చూపిస్తామని తెలియజేస్తున్నాం.